రైతులందరికీ నమస్కారం. మనం సీతారా నర్సరీ టుడే. ఈ రోజు మనం తొర్రూరులోని ఇక్కడ నాంచమూరు దగ్గర ఉన్న తోటలోనే ఉన్నాము. సర్వేశ్వరరావు సార్ వారి యొక్క తోటను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క తోట యొక్క వయసు వచ్చేసి ఇయర్కి 120 రోజులు అవుతుంది. ఈ యొక్క పప్పాయ రెడ్ లేడీ 786 అనే వెరైటీ సీతారా నర్సరీ నుండి సర్వాలు తీసుకోవడం జరిగింది. సార్ యొక్క తోటలో మనకు ఇంటర్ క్రాపింగ్ గా వాటర్ మిలన్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు యొక్క తోట వచ్చేసి మనకు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది. అంటే ఇప్పుడే కాయలు పడుతున్నాయి. మనకు ఇంటర్ మనకు వచ్చేసి వీడింగ్ రాకుండా మనకు ఇంటర్ క్రాపింగ్ వచ్చేసి వాటర్ మిలన్ పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క రోకు వాటర్ మిలన్ ప్లస్ పప్పాయ ఏ రోకు అయితే ఆ రోకే పెట్టుకున్నారు. మధ్యలో మనకు చూసుకున్నట్లయితే వాటర్ మిలన్ ఇంటర్ క్రాపింగ్ గా పెట్టడం వల్ల మనకు అదనంగా ఇన్కమ్ సోర్స్ అనేది పప్పాయ నుండి క్రియేట్ అవుతుంది. కాబట్టి 90 డేస్ కి మనకు క్రాప్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క పంట వచ్చేసి మనకు 8 నెలలకు వస్తుంది. కాబట్టి అప్పటిదాకా మనకు వాటర్ మిలన్ నుండి ఇంకొక మనము క్రాప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకు దీని ఇంటర్ క్రాపింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.